యూపీఎస్సీ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం 199 రూపీస్కి. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం 250 రూపీస్కి. అదేవిధంగా మనకు ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో, స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అనేది కేవలం 499 రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తుంది. అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బిగ్ బ్యాంగ్స్ కూడా ఆరు షెడ్యూజోన్లో అతి తక్కువ ప్రైస్కి అయితే లభిస్తాయి. కాబట్టి ఆరు షెడ్యూజోన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ చెక్ చేయండి, అప్పుడు మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్. మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూలో కానీ మనకి కరెంట్ ఎకానమీ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది, అందరికీ తెలిసిందే. సో మరి ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎకానమీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎంసీక్యూస్ రూపంలో ఈ క్లాస్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది 100%. కాబట్టి ఖచ్చితంగా క్లాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ వారంలో జరిగినటువంటి మొత్తం కంప్లీట్ కరెంట్ ఎకానమీ అప్డేట్స్ అనేటువంటివి ఈ వీడియోలో, మరి ఒక వీడియోలో అంటే రెండు వీడియోస్లో కంప్లీట్ చేస్తాం. ఇది పార్ట్ వన్ అని అనుకోవచ్చు. అదేవిధంగా మీరు క్లాసెస్, ఉచిత క్లాసెస్ గురించి అంటే జిఎస్కి సంబంధించి క్లాసెస్ కానీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్, డైలీ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉచితంగా కావాలని అనుకున్నప్పుడు మీకు కామెంట్లో ఒక ఛానల్ లింక్ అయితే పిన్ చేశాను, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 200% బెనిఫిట్ పొందుతారు, గ్యారంటీ నాది. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అత్యంత త్వరగా, అంటే చాలా త్వరగా మనకి ఒక దేశం నుంచి మరొక దేశానికి ద్రవ్య చెల్లింపులను సులభతరం చేయడం కోసం, ఒక ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చింది. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక దేశం నుండి మరొక దేశానికి ద్రవ్య చెల్లింపులను సులభతరం చేయడానికి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. మరి ఆ ప్రాజెక్ట్ పేరు ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ నెక్సస్ పే, భారత్ పే, భీమ్, కరెంట్ పే అని చెప్పడం జరిగింది. మరి వీటిలో కరెంట్ ఆన్సర్ చూసుకుంటే నెక్సస్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట. మరి వివరాలు చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నెక్సస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఏవైతే భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఉందో, అదేవిధంగా మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు థాయిలాండ్కి సంబంధించి ఎఫ్పిఎస్ అనేటువంటిది ఉంది. సో మన యూపీఐ వాళ్ళ యొక్క ఎఫ్పిఎస్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయ్యి నెక్సస్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలాగైతే దేశీయంగా మనం యూపీఐ ద్వారా, ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈజీగా మనీని అనేటువంటి దాన్ని ట్రాన్స్ఫర్మ్ చేస్తున్నామో, అదే విధంగా మనం విదేశాలకు సంబంధించి కూడా ఇంతే ఫాస్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఉద్దేశంతో నెక్సస్ అనేటువంటిది దాంట్లో మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నెక్సస్ గురించి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ నెక్సస్ను బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బిఐఎస్ అనేటువంటి ఇన్నోవేషన్ హబ్ అనేటువంటి దీన్ని నెక్సస్ని ప్రారంభించింది అనమాట. దీని యొక్క ఉపయోగం ఏంటి, అంతర్జాతీయ చెల్లింపుల విధానంలో కొత్త మార్గాన్ని తీసుకురావడం. నెక్సస్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే పర్సన్ టు పర్సన్ మనకి చెల్లింపులు ఎలాగైతే యూపీఐ ద్వారా చేస్తామో, మిగిలిన కంట్రీస్లో ఎఫ్పిఎస్ ద్వారా చేస్తారో, అలా ఇంటర్నేషనల్ చెల్లింపులు అనేటువంటివి ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ లాగా జరిగేటువంటి ఉద్దేశంతో ఈ నెక్సస్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ నెక్సస్ని తీసుకొస్తే ఉపయోగం ఏంటి అంటే దేశానికి దేశానికి మధ్య చెల్లింపుల కనెక్టివిటీ అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది కుదురుతుంది అనమాట. కాబట్టి ఇది నెక్సస్ అనేటువంటి ఏదైతే కొత్త ప్రోగ్రామ్ ఉందో విదేశీ చెల్లింపుల కోసం, అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయిన్ అవడానికి ఆమోదం అయితే తెలియడం జరిగింది సార్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్సస్ అనేటువంటి ప్రాజెక్ట్ గురించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రపంచ రెమిట్నెస్ ఆర్జనలో, రెమిట్నెస్ అనేటువంటిది ఏంటి ముందు, ప్రపంచ రెమిట్నెస్ అనేటువంటి ఆర్జనలో 125 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది. రెమిట్నెస్ అంటే ఏంటంటే మన దేశీయులు విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి మన దేశానికి పంపించేటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని రెమిట్నెస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఒక అమెరికా వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఖర్చుల నిమిత్తం ఏదైతే పంపిస్తుంటారో పేరెంట్స్కి అన్నట్లా, అలా పంపించేటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని రెమిట్నెస్ అంటాం అనమాట. ఆ రెమిట్నెస్లో 125 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి కంట్రీస్లో భారత్ అనేటువంటిది, భారతదేశం మన ఇండియా మొదటి స్థానంలో ఉంది రెమిట్నెస్ విషయంలో. 125 బిలియన్ డాలర్లు మన రెమిట్నెస్ లాస్ట్ ఇయర్ భారతదేశానికి విదేశాల నుంచి రావడం జరిగింది అనమాట. దీనికి గల కారణం ఏంటి అని చూసుకుంటే భారతీయుల్లో నైపుణ్యాలు బాగా పెరగడం ఒకటి, భారతదేశంలో కొంతవరకు మిగిలిన దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం అనేటువంటిది కారణం అయితే, ఈ రెండు కారణాల వల్ల విదేశాల నుంచి నైపుణ్యం ఎక్కువ ఉంది కాబట్టి మన విదేశీయులు అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు డబ్బుని మనకి పంపిస్తూ ఉన్నారనమాట. ఈ రెమిట్నెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది విదేశీ మారక నిల్వల విషయంలో, కాబట్టి ఈ పెరుగుదల అనేటువంటిది స్ట్రాటజిక్ ఆర్థిక ఒప్పందాలు కూడా ఒక కీ రోల్ అయితే ప్లే చేసాయి. మన స్ట్రాటజిక్ ఆర్థిక ఒప్పందాలు యుఎస్, యూకే, సింగపూర్, దీంతో పాటుగా యుఏఈ ఇలాంటి దేశాలతో మనం ఒక ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల
ఈ యొక్క రెమిట్నెస్ అనేటువంటిది ప్రపంచంలోనే మనం నెంబర్ వన్లో ఉన్నాం అనమాట. 2022-23 పోలిస్తే గ్రోత్ రేట్ అయితే 3% తగ్గింది, కానీ బట్ ఓవరాల్ రెమిట్నెస్ విషయం చూసుకుంటే ఎంత ఓవరాల్ రెమిట్నెస్ అనేటువంటిది $125 బిలియన్ రెమిట్నెస్గా మనకి విదేశాల నుంచి రావడం అయితే జరిగింది. వీఆర్ నెంబర్ వన్ ఇన్ దిస్ పొజిషన్ అనమాట, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. ఇక థర్డ్ పార్టీ యాప్లు, థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ థర్డ్ పార్టీ యాప్ల చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 నుంచి ఒక నియంత్రణ తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ యాప్ల నుంచి క్రెడిట్ కార్డుల చెల్లింపులు, అంటే మనం క్రెడిట్ కార్డు చెల్లింపులు అనేటువంటి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ వీటి ద్వారా మనం క్రెడిట్ కార్డు చెల్లింపులు అయితే చేస్తూ ఉంటాం, కానీ ఈ సంవత్సరం జూలై 1 నుంచి ఒక రిస్ట్రిక్షన్ తీసుకురావడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశంలో భాగంగా మనకి ఈ కరెంట్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ రిస్ట్రిక్షన్ ఇక్కడ ఏంటి అంటే, క్రెడిట్ కార్డు చెల్లింపులన్నీ తప్పనిసరిగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరగాలి. అంటే మనం ఫోన్పేలో నుంచి పే చేసినా గూగుల్ పే నుంచి పే చేసినా అది ఇంటర్నల్గా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ BBPS అనేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టానికి కనెక్ట్ అయ్యి వాటి ద్వారా త్రూ పే చేయాలన్నమాట. అంతే తప్ప డైరెక్ట్ పేమెంట్స్ అనేటువంటివి నిషేధించడం జరిగింది. సో ఇవే కాదు, ఈ మధ్య కొన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా డైరెక్ట్ పేమెంట్ కాకుండా BBPS ద్వారానే చెల్లించాలని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ప్రస్తుతానికి మనం తీసుకుంటే క్రెడిట్ కార్డు చెల్లింపులు అనేటువంటివి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కాకుండా BBPS భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనకి రావడం చెల్లించాలని తీసుకురావడం అయితే జరిగింది. దీనివల్ల మనకి BBPS కంపల్సరీ అయితే అవడం జరిగింది, కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి క్వశ్చన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచ బ్యాంక్ ఇటీవల భారతదేశంతో ఒక రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక $1.1 బిలియన్ రుణము భారతదేశానికి ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఆ $1 బిలియన్ యొక్క రుణము అనేటువంటిది దేనికి ఖర్చు పెట్టాలి, అంటే ఏ ఉద్దేశంతో ఆ రుణాన్ని శాంక్షన్ చేసింది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అణుశక్తి మౌలిక సదుపాయాల కోసమా, రవాణా మౌలిక సదుపాయాల కోసమా, పునరుత్పాదక శక్తి కోసమా, వ్యవసాయ అనుబంధ ప్రాజెక్టుల కోసమా, దేనికి $1.5 బిలియన్ ఇస్తామని గవర్నమెంట్ మనకి ప్రపంచ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది అని చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సి అండి, పునరుత్పాదక శక్తి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు తక్కువ కార్బన్ శక్తి ఉపయోగించే విధంగా భవిష్యత్తులో సాగే ప్రయత్నాలకు మద్దతుగా భారతదేశానికి $1.5 బిలియన్ రుణంగా ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. ఈ నిధులు ప్రత్యేకంగా దేనికి వాడాలి అంటే గ్రీన్ హైడ్రోజన్ మరియు ఎలక్ట్రోలైజర్ను రూపొందించడం కోసం వీటిని ఉపయోగించాలి. దేశంలో పునరుత్పాదక వనరులు అంటే రిన్యూవబుల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడానికి, వాటిని పెంపొందించే విధంగా ఈ డబ్బును ఖర్చు పెట్టాలి భారతదేశం అనమాట. దానికోసం మనకు $1.5 బిలియన్ ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ అప్పుగా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది, కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సార్క్ దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఆర్బీఐ ఇటీవల ఒక చర్య తీసుకోవడం జరిగింది. సార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ సార్క్ కంట్రీస్లో ఎకనామికల్ స్టెబిలిటీ కోసం ఒక డెసిషన్ తీసుకుంది ఆర్బీఐ. అదేంటి అంటే కరెన్సీ మార్పిడి కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేటువంటిది. అంటే ఇక్కడ సార్క్ దేశాలు ఏవైతే ఉన్నాయో దానిలో 2024-27 సంబంధించి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ అంటే ఈ సభ్య దేశాలు అనేటువంటి విదేశీ మార్కద్రవ్యాన్ని మార్చుకోవడానికి కానీ లిక్విడిటీ సవాళ్ళను అధిగమించడంలో కానీ ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి వీళ్ళైతే డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక మరొక క్వశ్చన్ చూసినట్లయితే డిపిఐఐటి అంటే ద డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్ ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐటి అంటే డిపిఐఐటి మీన్స్ ద డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇటీవల ఒక ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదన ఏమిటి అంటే ఏంజల్ ఇన్వెస్టర్ల కోసం చేసినటువంటి కఠినమైన నిబంధనను తొలగించటం అనేటువంటిది ఇక్కడ మనకు స్టార్టప్లపై ఏంజల్ ట్యాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఏంజల్ ట్యాక్స్ను రద్దు చేయడం అనేటువంటిది వీళ్ళు చేసినటువంటి సిఫార్స్ అనమాట డిపిఐటి. ఈ అసలు ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎవరైతే స్టార్టప్ కంపెనీలు పెడతారో స్టార్టప్ కంపెనీలకు అనేటువంటి అంతగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు. వాళ్ళు షేర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి సరిగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఇండస్ట్రీ యొక్క మొత్తం విలువ కంటే కూడా ఎక్కువ
షేర్స్ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్స్ పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు అన్నమాట. కాబట్టి ఈ స్టార్టప్ కంపెనీలపై ఎవరైతే షేర్ మార్కెట్ ద్వారా మొత్తం ఆ యొక్క కంపెనీ యొక్క మొత్తం విలువ కంటే ఎక్కువ షేర్లు కొని వాళ్ళ ఇండస్ట్రీ స్టార్టప్ కంపెనీస్ అభివృద్ధికి తోడ్పడతారో ఆ ఇన్వెస్టర్స్ని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే దేవతలతో సమానం, ఎందుకని ఆ కంపెనీలకు వాళ్ళే దేవుళ్ళు అనమాట. ఎందుకనంటే అది కొత్తగా ఎదుగుతున్నటువంటి కంపెనీ, ఆ కంపెనీకి మార్కెట్లో క్రెడిబిలిటీ అనేటువంటిది లేదు. ఈవెన్ దో చిన్న కంపెనీ అయినా కంపెనీ విలువ కంటే ఎక్కువ షేర్ అనేటువంటిది వాళ్ళు కొంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో లాభానికి వస్తుందని వాళ్ళు గెస్ చేసి పోతే చాలా రిస్క్లో పడతారు వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళు ఈ కంపెనీలను డెవలప్ చేయడం కోసం వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెడతారు. అంటే వాళ్ళని దాన్ని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారనమాట. వాళ్ళని ఆ ఏంజల్ ఇన్వెస్టర్స్ పెట్టే ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రభుత్వం ఏంజల్ ట్యాక్స్ అనేటువంటిది ఇప్పుడు దాకా కలెక్ట్ చేస్తుంది. బట్ ఆ ఏంజల్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే, అసలే ఇవి స్టార్టప్ కంపెనీలు, వీటికి ఏమో నమ్మకం ఉండదు, మార్కెట్లో క్రెడిబిలిటీ లేదు. అయినప్పటికీ కూడా ఎవడో ఒకటి నమ్మి ట్యాక్స్ కడుతూ వీళ్ళకి ఇన్వెస్ట్ చేస్తుంటే వాడి మీద కూడా ట్యాక్స్ వేసినప్పుడు ఏమవుతుంది, స్టార్టప్ కంపెనీల డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ స్టార్టప్ కంపెనీలపై వేసేటువంటి ఏంజల్ ట్యాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఏంజల్ ట్యాక్స్ని రద్దు చేయాలి అని చెప్పి సిఫార్సు చేశారు. రానున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశాల్లో భారత ప్రభుత్వం ఈ యొక్క ఏంజల్ ట్యాక్స్ ని రద్దు చేసే దిశగా వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే, ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ను ఆకర్షించడంలో రెండవ స్థానంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఉంది? మరి రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం చూసుకుంటే గుజరాత్ అండి. మొదటి స్థానంలో ఎఫ్డిఐస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించడంలో మహారాష్ట్ర మొదటి ప్లేస్లో ఉంటే రెండవ స్థానంలో గుజరాత్ ఉందండి. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరంలో 7.3 బిలియన్ డాలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొంది గుజరాత్ రికార్డు సృష్టించింది. ఇందులో రికార్డ్ ఏముంది అని చూసుకుంటే గతంతో పోలిస్తే, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 55% పెరిగిపోయింది. గతంతో పోలిస్తే 55% అంటే విదేశీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక స్వర్గధామంగా మనకి ఎవరు కనపడుతున్నారంటే గుజరాత్ అనేటువంటి స్టేట్ మనకు కనపడుతుంది ఆఫ్టర్ మహారాష్ట్ర అనమాట. ఎందుకంటే అక్కడ తీసుకున్నటువంటి విధానాలు ప్రభుత్వ పరిపాలన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రంగా మనకి ఎవరున్నారు, గుజరాత్ ఉంది. కానీ ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర, మొదటి నుంచి దానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వల్ల మొదటి ప్లేస్లో 15.1 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంటే 7.3 బిలియన్ డాలర్తో ఎఫ్డిఐని ఆకర్షించినటువంటి రాష్ట్రంగా గుజరాత్ సెకండ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. బట్ గ్రోత్ రేట్ పర్సంటేజ్గా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగినటువంటి ఎఫ్డిఐల గ్రోత్ రేట్ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం గుజరాత్ అనేటువంటిది టాప్లో అయితే నిలవడం జరిగింది. మరి ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశానికి సంబంధించి రుణ సహాయం చేయడానికి యాక్సెప్ట్ చేసింది, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది అనమాట. అది ఏంటి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే సోలార్ ఫోటోవాల్టక్ పవర్ ప్లాంట్ స్థాపన. ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో సోలార్ పవర్ ప్లాంట్ స్థాపిస్తున్నారో దానికి సంబంధించి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంతో సోలార్ ఫోటోవాల్టక్ పవర్ ప్లాంట్ అనేటువంటిది గుజరాత్లో స్టార్ట్ చేస్తున్నారు. ఈ గుజరాత్కి స్టార్ట్ చేసినటువంటి దీనికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB ఏదైతే ఉందో 1460 కోట్ల రుణాన్ని మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది ఇవ్వడానికి యాక్సెప్ట్ చేసింది అనమాట. సో ఇది ముఖ్యమైనటువంటి క్వశ్చన్. సో ఇవి ఈ వారం జరిగినటువంటి కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్లో ఒక పార్ట్ 2 అనేటువంటిది మరొకరు నెక్స్ట్ రోజు వస్తుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించినటువంటి డైలీ ఒక వీడియో 6:00 ఈవినింగ్ ప్రతిరోజు వస్తుంది. ఎప్పుడు కూడా ఒకే తరహా అప్డేట్స్ వీడియోలు, కట్ ఆఫ్ల వీడియోలు, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందనే ప్రిడిక్షన్ వీడియోలు ఇవి చూడడం వల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు, మనలో యాంగ్జైటీ పెరగడం తప్ప. కాబట్టి సబ్జెక్ట్ వీడియోస్ చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఉద్యోగం అయితే సాధించండి. నేనే కాదు ఎవరు చేసినా ముందు మీరు ప్రాధాన్యత సబ్జెక్ట్ ఇవ్వండి. ఈ ప్రిడిక్షన్స్ ఇవన్నీ కూడా వ్యూస్ అయితే మీరు చూస్తారు కానీ అటు వల్ల ఉపయోగం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.